మన రైతు సమస్యలన్నీ తెలిసిన సోదరుడు పాటం శెట్టి సూర్యచంద్రని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరా, రైతు సమస్యలు మాత్రమే మాట్లాడండి. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి పోరాట యోధుడు జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అన్నయ్య శ్రీ నాగేంద్ర బాబు గారికి, పిఎస్సి చైర్మన్ శ్రీ నాదేంద్ర మనోహర్ గారికి, బొలిశెట్టి సత్య గారికి, శివశంకర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అక్క చెల్లెమ్మలకు, జనసేన పార్టీ నడుపుతున్నటువంటి సోదర జన సైనికులందరికీ, మరీ ముఖ్యంగా మనకు అన్నపెట్టే రైతన్నలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా చాలా మంచి కార్యక్రమం పెట్టారు సార్. ఒక రైతు, అన్నం పెట్టే రైతు రాత్రింపగళ్ళు కష్టపడి పంట పండించి అప్పులు పాలై పొలాలమ్ముకుని ఏ పని చేయలేక కౌలు రైతుగా మారుతా ఉన్నాడు. అదే కౌలు రైతు మళ్ళీ వ్యవసాయం చేస్తూ మళ్ళీ అప్పులు పాలై పురుగు మందులు తాగి చనిపోతున్న పరిస్థితులు మనం అంతా చూస్తా ఉన్నాం. ఇది వాస్తవం. ఒక రైతు బిడ్డగా నేను వ్యవసాయం చేస్తూ ఎన్నో కష్టాలు అనిపిస్తూ ఎన్నో బాధలు అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అసలు రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అనేది మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి అధికమవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడి అధికం, దిగుబడి తక్కువ అవడం. దీనికి ప్రధాన కారణం ఇది వరకు వ్యవసాయంలో నష్టాలు ఉండేవి కాదు. ఇది వరకు వ్యవసాయం వేరు. ప్రతి ఇంట్లోని కూడా పశువులు ఉండేవి, పెంట తయారయ్యేది, చక్కని సేంద్రీయ వ్యవసాయం తయారయ్యేది. ఈ రోజు వ్యవసాయం చేసేటప్పుడు మనం ఊడి పూడుస్తా ఉన్నాం. ఊడి పూడ్చేటప్పుడే పురుగు మందు కొడతా ఉన్నాం గడ్డి పట్టకుండా. ఊడి పూడ్చిన తర్వాత మళ్ళీ పురుగులు పట్టకుండా మందు కొడతా ఉన్నాం. మళ్ళీ 10వ రోజు మళ్ళీ యూరియా చల్లుతున్నాం. అన్ని రకాలను మందులు కొడతా ఉన్నాం. ఎందుకంటే ఆ రకంగా తయారైపోయింది వ్యవస్థ. మరి ఆ పరిస్థితి కాకుండా ఇప్పుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అటువంటి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే ఆ సేంద్రీయ వ్యవసాయం మరి పాడి పశువుల దగ్గర నుంచి వస్తుంది. పశువుల నుంచి వచ్చే పేడ గాని, పశువుల దగ్గర నుంచి వచ్చే మరి యూరిన్ గాని, దాని ద్వారా సేంద్రీయ వ్యవసాయం తయారవుతూ ఉంటుంది. ఈ రోజు పశువులన్నీ కూడా కబేళాలకు తరలిపోతా ఉన్నాయి. మరి అక్కడ కబేళాలకు తరలిపోతా ఉన్నాయి. పశు సంపద లేదు. దయచేసి మన నాయకులు, నేను కోరుకునేది ఏంటంటే పశు సంపద విపరీతంగా పెరిగేలా చేయాలి. ప్రతి కమలోని యానిమల్ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేస్తే ప్రతి గ్రామంలోని పశు సంపద విపరీతంగా పెరిగి తద్వారా వచ్చే ఎరువుల ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్ల మంచి ఆరోగ్యకరమైనటువంటి వ్యవసాయాన్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా పెట్టుబడి తగ్గుద్దని చెప్పేసి నేను సవినయంగా అనుభవపూర్వకంగా కూడా తెలియజేస్తా ఉన్నాను సార్. నేను అంతేకాదు, మరి గత 4 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త, పశువుల దగ్గర నుంచి వచ్చే చెత్త గాని, ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఆహారంలోంచి వచ్చే వృధా చెత్త గాని, ఇదంతా కూడా మరి కొల్లబెట్టి ప్రతి గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి కొల్లబెట్టి ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా వచ్చే ఎరువుని రైతులకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 12,850 గ్రామాలు కూడా ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు నిర్మించడం జరిగింది. మొట్టమొదటిగా బూడుగుపూడు గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి నెల 5-6 టన్నులు ఎరువును ఉత్పత్తి చేసి రైతులకు ఇచ్చేవాళ్ళం. మరి ఈ మధ్య కాలంలో ఆ ఎరువుని, ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తయారయ్యే ఎరువుని కేజీ 10 రూపాయల రేటు పెట్టడం జరిగింది. ప్రతి గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల దగ్గర తయారైనటువంటి ఎరువు టన్నులు టన్నులు నిలవుండి అక్కడ కొనే రైతులు లేక పొగబైలు పెట్టుకుని వ్యవసాయం చేసే పరిస్థితి కాదు. అక్కడ ఆ కంపోస్ట్ వృధాగా పోతా ఉంది. మా బూడుగుపూడు గ్రామంలోనే 38 టన్నులు ఇవాళ నిల్వ ఉంది. అక్కడ కొనే రైతులు లేరు. 10 రూపాయలు కొనాలంటే ఎవరి తరం కాదు. మరి ఆ ఎరువులన్నీ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయాలి. రైతుకి చేసే సహాయం చేస్తూ
ప్రభుత్వం ప్రతి రైతుకి కూడా వ్యవసాయానికి సంబంధించి ఎకరానికి ఎంత ఎరువు అవసరం అవుతుందో ఆ ఎరువుని ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పేసి మన నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మనం అంతా కూడా నేల తల్లిని నిర్జీవం చేస్తా ఉన్నాం రసాయనిక ఎరువులతో. మరి అటువంటి నేల తల్లికి జీవం పోసి సేంద్రీయ వ్యవసాయం ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి పంట పండించడం ద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడం వల్ల అందరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని చెప్పేసి భావిస్తూ నాకు ఈ మహాభాగ్యం కల్పించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జనసేన. పిఎస్సి సభ్యులు తాతారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.